నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అయితే హైదరాబాద్ జట్టు ఇచ్చిన అత్యంత తక్కువైన స్కోర్ను ఢిల్లీ జట్టు చాలా సునాయాసంగా ఛేదించేశారు. దాంతో పాయింట్ల పట్టికలో మళ్లీ ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో దూసుకువెళ్లగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లే ఆశల్ని క్రమక్రమంగా వదులుకుంటోంది. అయితే నిజానికి హైదరాబాద్తో మ్యాచ్ జరిగే ముందు ఆ జట్టు అద్భుతమైన ఇంటర్నేషనల్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ మాట్లాడుతూ మేము మంచిగా పర్ఫామ్ చేస్తామని అన్నాడు. కాకపోతే మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మళ్లీ మీడియా ముందుకు వచ్చి కొద్దిగా బ్యాట్స్మెన్స్ మీద విరుచుకుపడ్డాడు. అయితే బౌలింగ్ పరంగా మేము బాగానే చేశామని, కాకపోతే టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే బౌలింగ్తో పాటు బ్యాట్స్మెన్స్ కూడా సరైన ప్రదర్శన చేయాలని చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్. అయితే ఇంకా బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా పిచ్ అనేది బౌలర్స్కు సహకరించిందని, ఆ తర్వాత క్రమక్రమంగా బౌలర్స్కు సహకరించలేదు కాబట్టి మేము ఎక్కువగా వికెట్లు పడగొట్టలేకపోయామని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే ఆట ఆడట్లేదు కదా, మిగతా బౌలర్లు కూడా కొంతవరకు మంచి ప్రదర్శన చేసి ఉండుంటే బహుశా ఢిల్లీ ఆటగాళ్లకు బ్యాట్స్మెన్పై ఒత్తిడి తీసుకొచ్చుండేవాళ్ళు. అలా కాకుండా కేవలం రషీద్ ఖాన్ మాత్రమే ఇక్కడ ఒక వికెట్ పడగొట్టగా ఖలీల్ అహ్మద్ ఇంకొక వికెట్ పడగొట్టాడు. దీంతో మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతోనే ఢిల్లీ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేసింది.